మనం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అంతవరకు ఏం చేద్దాం అన్న బో బో ఎవర్గా బో ఫోన్ చేద్దాం అంటున్నాడు అనుకుంటా అరే కల్లు ఇక్కడే అరే అందరికి భోజనాలు పెట్టరా బిల్లు కొట్టు ఇందాకే కదరా కొట్టాను అది వాడి ఖాతాలోకి వెళ్ళిపోయింది అరే 20 మందికి ఇచ్చానరా డబ్బులు నేను నేను వండింది 21 మందికి వాడు ఒక్కడే తినేశాడు రావణాదం అది కడుప కోనేరా అంత మందిని ఒక్కడే తినేశాడు అయ్యా బాబు సునామీ వచ్చి తీర ప్రాంతాలు పూడ్చినట్టు వండిందంతా వాడు ఒక్కడే తినేశాడు ఓరి బాబాయ్ అంత ఒక్కడే తినేశాడు కేసు ముందు ఫోన్ చేయన్న दंपस्ट ఇంత ఓపెన్ గా చెప్పినా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోరేంటి థాంక్యూ సర్ ఓ అమ్మాయి కాన్సెప్ట్ ఉంటే వాడు అట్టించడ పారిపోతాడు వినకుండా సంతకం పెడుతున్నాడు కదా సంతకం చేశాక ఇంటే సంతకం పెట్టిన తర్వాత వింటే ఏంటి వినకొద్ది ఏంటి నా పిచ్చి బావ ఆయన పనవటం కోసం వినకుండా సంతకం చేస్తాడు తర్వాత తింటే మన పని అయిపోద్ది సార్ ఎంత కాదన్నా క్రియేటివ్ హెడ్ కదా పాప వినకపోతే ఫీల్ అవుతాడు మోసారి వినేద్దాం సార్ అంతేనటవా మీకు అభ్యంతరం లేకపోతేనే గుక్క పెట్టి అడుస్తుంది ఓ చెయ్యి పాల సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప నోటికి పాల పీక అందించింది పాప పాలు తాగలేదు ఏడుపు ఆపట్లేదు మళ్ళీ ఇంకో చెయ్యి ఇంకో సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప పాలు తాగటం లేదు తల్లి బాధపడుతుంది పాప ఏడుస్తుంది మళ్ళీ ఇంకో చెయ్యి అలా కొన్ని చేతులు మారాయి సార్ పాప ఏడుస్తూనే ఉంది ఇప్పుడు ఇంకో చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చింది సీసా మీద పేరుని కవర్ చేస్తూ ఆమె చెయ్యి ఉంది పాప నోట్లో పాల పీక పెట్టింది పాప పాలు తాగుతోంది సీసాలో పాలు కొంచెం కొంచెంగా మొత్తం అయిపోయాయి పాప ఎడుపు ఆపేసి నవ్వుతుంది తల్లి ముఖంలో ఆనందం ఆ చెయ్యి సీసాని టేబుల్ మీద పెట్టింది ఇప్పుడు చూపిస్తే ఆ సీసా మీద అమూల్ అని పేరుంది కింద క్యాప్షన్ ప్రింట్ అయింది సార్ అమూల్ పాలే కాదు ప్రేమ కూడా అద్భుతం అనన్య సామాన్యం సూపర్ అద్భుతమైందయ్యా అద్భుతమైంది మీరు ఒకసారి చెప్పండి అమూల్ పాలే కాదు ప్రేమ కూడా అద్భుతం సర్ నా కాన్సెప్ట్ ఈ అమ్మాయి ఎవరయ్యా బయటికి వెళ్ళి బట్టలేసుకున్నామనండి అవుట్ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ కరెక్ట్ సార్ దివాకర్ ప్రభాకర్ సార్ సూపర్ అయ్యా నీ పేర్లాగే నీ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్ సూపర్ మిస్టర్ చోప్రా అర్జెంట్ గా అగ్రిమెంట్ రెడీ చేయండి నేను సంతకం చేస్తా అగ్రిమెంట్ రెడీ సార్ రావయ్యా 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 అగ్రిమెంట్ మీ సంతకం చేయాలి అన్నా ఏమైందిరా ఇంకా పని అవలదన్నా అయ్యా ఎక్కడికి వెళ్తా ఇగా తీసుకెళ్ళండి పెట్టారా
మమ్మల్ని దోస్తున్నా నువ్వు దొరకలేదు. థ్యాంక్స్ అన్న. అరే ఈ కళ్ళని ఎక్కడో చూశాను, ఇది కొంచెం ఓపెన్ చేయండి. పోరా సార్ ప్లీజ్ కొంచెం. మేడం మీరా? రోడ్ మీద ఆటలేంటండి? మీ ఫ్రెండ్సా? ఎవరో నాకు తెలీదు. తెలియని వాళ్ళతో ఆటలేంటండి? ఇడియట్, వీళ్ళు నన్ను లాక్కెళ్తున్నారు. తెలియని వాళ్ళని లాక్కెళ్ళడం తప్పు సార్. బయట పోరా, పోరా. కాపాడాలా నా లడ్డు? అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది కదా, వదలండి. ఇప్పుడు కాపాడమన్నారు. అబ్బా ఏరియా అంటూ నాకు తెలియదు మేడం. బాబు ఇది ఏ ఏరియా? ఈడబ్బా ఈ డాగ్ గార్డ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. అరే దీన్ని లోపల తీసుకెళ్ళండిరా. అలాగేనా? ఏరా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా అన్న? అసలు ఏం జరిగిందంటే అబ్బాడు పట్టుకోండి రా, అందరిని తొక్కి చంపించేటట్టున్నాడు. అమ్మాయిని తీసుకురాలంటే తోడి తొక్కుడు కానీ తెచ్చామంటరా? అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడే కానీ ఇటు మధ్యలో దూరేసి. ఒరే వాడేదో చెప్తున్నాడు, వాడు నోట్టుకున్న గుడ్డ తీయండిరా. అది గుడ్డ కాదన్న, ప్లాస్టర్. సార్ ఆయన మీకు అబద్ధం చెప్తున్నాడు. మధ్యలో దూరింది నేను కాదు, నా లడ్డు. చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు. కొంచెం లైట్ వేయండి సార్. చీకటి కాదురా, నీ కళ్ళ గుడ్డ కట్టాం. ఒరే ముందా తీసావంటరా సన్నస్తులారా. అరే ఇది నిజంగా క్లాతే? అవును సార్, నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు? ఎక్కడికి తీసుకొచ్చావు గుర్తుపట్టకుండా ఉండడానికి? సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చి ఉంటారు. ఇది సిటీ కాదమ్మా, సిటీకి దూరంగా ఉన్న అడవి. ఏ అడవి సార్? వికారాబాద్. మొత్తం చెప్పరా, పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరా నీ అబ్బ నిన్ను. అడవి ఐదైనా అడవి సార్. అమెజాన్, నల్లమల్ల, చెట్టుగాంగ్, ఇలా పేరులు వేరునా, రూపం ఒకటి. కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటాయి, ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని చోట్ల సింహలుంటాయి, కొన్ని చోట్ల నక్కలుంటాయి. ఏనుగులు ఎక్కడైనా కామని అనుకోండి. చూడు తమ్ముడు, నీ పేరేంటో నాకు తెలియదు గాని. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. షాక్ ఫీల్ అయ్యారు కదూ మీరు? మీరు మీరు అందరం ఫీల్ అయ్యాం. మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? ఈ కథలు వినే ఓపిక మాకు లేదురా. బాగుంటుంది, వినండి సార్. నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు. అలా ముగ్గురు మనవళ్ళు పుడితే ముగ్గురుకి మూడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కనే పుట్టాను. మీ నాన్నకు ఓపిక అయిపోయి ఉంటుంది. ఓపిక కాదు సార్, విశక్తమీన్ చేయించుకున్నాడు. మీరు చేయించుకున్నారు సార్? అంత అవసరానికి రాలేదు. ఎందుకు రాలేదు సార్? నేను చెప్పను. చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది. ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చచ్చట్ అంత ఇంట్రెస్ట్. ప్లీజ్ సార్. కళ్ళం పారిపోయిందని చెప్తే అన్న ఫీల్ అవుతాడా? సారీ అన్న. మీ మిస్సెస్ గారు ఎందుకు పారిపోయారు సార్? వాడినే అడుగు, నీకు డీటెయిల్డ్ గా చెప్తాడు. ఆ స్టోరీ తర్వాత విందాం సార్, ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం. ఎక్కడ ఉన్నాం సార్? ఫారెస్ట్ లో. నేను అడిగింది స్టోరీలో. వ్యాసెక్టమీలో ఉన్నాం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఫీల్ అయి మా నాన్న విశక్తమీ చేయించుకున్నాడు. అదే ముగ్గురిని కలిగి ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి, భోజనాలు పెట్టాలి, టూకి వెళ్తే ముడ్లు కడగాలి, బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి. అవును సార్. ఇంతకీ మీకెంతమంది పిల్లలు? అవునులేండి, పెళ్ళం పారిపోతే
పిల్లలు ఎలా పుడతారు? అవును, పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పడిపోయారు సార్? అవును అయింది. అయిందిగా? అవలేదా అన్న? అయి ఉండదులేండి. అసలు ఈ సోవరం ఉంది చూశారు? దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు. ఒరేవి నోటికి బ్రేక్ అయ్యింద్రా బాబాయ్,